హ్యాండ్లూమ్ చీర కట్టుకున్నంత అట్రాక్షన్ కళ అనేది ఇంకా వేరే చీరల మీద ఉండది. గొల్లబామ చీర మొత్తంగా అంతరించిపోయింది. ఈ ఐటెం అనేది చాలామంది డూప్లికేట్ డూప్లికేట్ అమ్ముతారు బయట బయట షాపుల్లో. ఒక పొందూరు ఖాదీ సంస్థలో తప్ప ఇంకెక్కడ బయట అనేది దొరకదు. పవర్ లూమ్ శారీస్ అక్కడ అవన్నీ రావడం వల్ల కొద్దిగా వీటికి డిమాండ్ తక్కువైంది. ఒక చీర నేయడానికి 15 డేస్ పడుతుంది కంపల్సరీ. ఇంత వస్తున్నా కానీ ఇంకా కొంతమంది కార్మికులు బయట బేల్దారి పనులకి ఇంకా బార్ అండ్ రెస్టారెంట్ల పనులకి కూలి పనులకి వెళ్తూ చాలామంది కూడా ఈ పని లేక చాలా బాధపడుతున్నారు. చేనేత లవర్స్కి అందరికీ నా సెల్యూటు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని చీరల గురించి. దాంట్లో గొల్లబామ, గొల్లబామ చీర మొత్తంగా అంతరించిపోయింది. సిద్దిపేటకి సంబంధించిన చీర అది అంతరించిపోయింది. దాన్ని వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళము రివైవ్ చేస్తున్నాం. రివైవ్ చేయడం కాకుండానే దాన్ని లెనిన్తో పాటు కలిపి కన్జ్యూమర్స్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ లెనిన్ బై కాటన్, లెనిన్ బై సిల్క్, లెనిన్ బై హెంప్ ఇలా మేము ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఇప్పుడు తయారు చేసిన చీర ఈ గొల్లబామ చీర. మనకు తెలంగాణకు సంబంధించిన ప్రఖ్యాతిగాంచిన చీరలలో ఫస్ట్ గద్వాల్ అండి, తర్వాత పోచంపల్లి చీరలు అండి. ఆర్మూరు శారీస్ ఉన్నాయి. ఆర్మూరు శారీస్ ఇప్పుడు అంతరించిపోయాయి కానీ దాన్ని రివైవ్ చేస్తున్నాము. సిద్దిపేట నుంచి గొల్లబామ శారీసు, నారాయణపేట శారీసు ఇలాంటి ఇప్పుడు శారీస్ చెప్పుకుంటే ఇవ్వండి. ఇంకా పోచంపల్లి గురించి చెప్పుకుంటే డ్రెస్ మెటీరియలు టై అండ్ డై అంటారు, మన పోచంపల్లి డిజైన్ అంటారు. ఆ డిజైన్ వల్లనే ఆ ఊరికి పేరు పడింది. టై అండ్ డై అంటే దారాన్ని కట్టడం, రంగులో అద్దడం. దాన్ని బ్రహ్మాండమైన డిజైన్స్ వస్తాయి ఆ డిజైన్స్. ప్లస్ దాంట్లో స్పెషల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సిందంటే మేము వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళం రివైవ్ చేసేది గొల్లబామ శారీసు ప్లస్ ఆర్మూర్ శారీస్. ఆర్మూర్ శారీని రీసెంట్గానే మొన్న కేటీఆర్ గారి ముందర మేము అది చేసాము, ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే ఇప్పుడు గొల్లబామ శారీసు, లెనిను, లెనిన్ బహెమ్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి శారీకి మంచి డిమాండ్ తెచ్చాము. పబ్లిక్ చాలామంది యూజ్ చేస్తున్నారు. నవడే ఇప్పుడు ఆ లేడీస్ అందరూ లైట్ వెయిట్ కావాలి, లైట్ వెయిట్ కావాలంటే దాంట్లో మేము లెనిను, హెంప్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. గొల్లబామ చీర ఇంతకు ముందు కాటన్ బై కాటన్ ఉండిందండి, కొద్దిగా మురుటుగా ఉండింది చీర. కానీ అప్పుడు కూడా దాన్ని చాలామంది లేడీస్ ఇష్టపడేవాళ్ళు. రాను రాను దాంట్లో పనిచేసే వాళ్ళు లేక వీవర్స్ అంతరించిపోవడం వల్ల ఆ గొల్లబామ చీర అంతరించిపోయింది. దాన్ని స్పెషల్ డ్రైవ్గా మేము వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళని తీసుకొని దాన్ని మళ్ళీ మేము రివైవ్ చేసాము. దాంట్లో హెంప్ యాడ్ చేసాము, లెనిన్ యాడ్ చేసాము. ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది గొల్లబామ డ్రెస్ మెటీరియల్ కానీ గొల్లబామ చీరలకు కానీ, దాంట్లో ఉండేది ఒక గొల్లబామ మోటివేనండి. ఒక గొల్లమే పాలు ఎత్తుకొని పోతుంటే ఇదే మోటివ్. ఆ మోటివ్ పేరే గొల్లబామ చీర. ప్యూర్ కాటన్ బై కాటన్ ఉండింది. గద్వాల్ శారీ ఇప్పుడు మనం గద్వాల్ శారీ కన్స్ట్రక్షన్ గురించి చెప్పుకుందాం. గద్వాల్ శారీ అంటే సిల్క్ బై కాటన్, దాన్ని సీకో అంటారు. ఇది గద్వాల్ పుట్టు పూర్వతలో ఉన్న చీర. దానికి కన్జ్యూమర్కి అందియాలని ఆ గద్వాల్ ట్రెండే మార్చేశారు. సిల్క్ బై సిల్క్ ఇప్పుడు నడిచేదంతా. దాంట్లో పెద్ద పెద్ద డిజైన్లు, పెద్ద పెద్ద బార్డర్లు అవన్నీ ఉండేవి. అవన్నీ తీసేసి మోడర్నైజ్ డిజైన్, కంప్యూటర్స్ వచ్చినప్పటి నుంచి దాంట్లో కూడా డిజైన్ టెక్నాలజీ అంతా మారిపోయింది. మంచి సేల్స్ ఉన్నాయి, మంచి ప్రొడక్షన్ ఉంది గద్వాల్లో. గద్వాల్ ఇస్ అ గుడ్ గోయింగ్. దాని గురించి ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం లేదండి. దే ఆర్ ఫార్ బియాండ్ దెన్ ఇండస్ట్రీ. ఇప్పుడు మనం నారాయణపేట చీర గురించి మాట్లాడుకుందాం. నారాయణపేట అన్నది గద్వాల్ పక్కలోనే ఉంటుంది.
అయితే నారాయణపేట శారీ ప్యూర్ కాటన్ బై కాటన్, దాంట్లో చిన్న చిన్న చెక్స్ వస్తాయి, చిన్న బోర్డర్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఏజ్ ఓల్డ్ లేడీస్ చాలా లైక్ చేస్తారు దీని. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి దీన్ని వస్తూనే ఉంది. ఇది దీని కాటన్ చాలా ఫైన్ అండి. ఈ కాటన్ ఫైన్ కాటన్ వీవ్ చేయడానికి మంచి నైపుణ్యమైన వీవర్లు కావాలి. నార్మల్ వీవర్ దీన్ని నేయలేడు. పోచంపల్లి అనేది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని ఒకప్పుడు గాజుల పోచంపల్లి అనేవాళ్ళు, అప్పుడు గాజులు ఫేమస్. ఇప్పుడు పోచంపల్లి అంటేనే ఒక బ్రాండ్ అయిపోయింది. ఆ డిజైన్ పేరే, అక్కడ తయారయ్యే చీరల మీద ఉన్న డిజైన్ పేరే పోచంపల్లి డిజైన్ అయిపోయింది. ఇది చాలా పాత పురాతనమైనది. ఆచార్య వినోబా భావే గారు అక్కడ కాలు పెట్టినప్పటి నుంచి ఈ పోచంపల్లి పేరు అన్నది మొత్తం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. దాంట్లో సిల్క్లో పోచంపల్లి శారీస్ దొరుకుతాయి, ప్యూర్ కాటన్లో దొరుకుతాయి, మెర్సిడీస్ కాటన్లో దొరుకుతాయి. శారీస్ చాలా దగ్గర దగ్గర 100,000 రూపాయల వరకు శారీస్ ఉన్నాయి. మినిమం అట్లీస్ట్ కావాలంటే ఇవాళ 11,000 రూపాయలు పెట్టింది సిల్క్ పోచంపల్లి సిల్క్ శారీ రావట్లేదు. దాంట్లో ఏంటంటే ప్రత్యేకత, దారం మీద ఒక సైకిల్ ట్యూబ్ లాంటిది దారాలు కట్టేసి సిల్క్ మీద దాన్ని రంగులు అద్దుతారు. టై అండ్ డై, ఇంకోటి ఇంగ్లీష్లో చెప్పాలంటే టై అండ్ డై, టైయింగ్ ది యాన్ డిప్పింగ్ ఇన్ ద కలర్ ఈస్ కాల్డ్ టై అండ్ డై. దాన్నే మనము తెలుగులో పోచంపల్లి డిజైన్ అంటున్నాం. క్వాలిటీ ఆఫ్ ది డిజైన్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు దాంట్లో డ్రెస్ మెటీరియల్లు, చెప్పులు, టాపులు, రెడీమేడ్స్, 2x120 కాటన్లో మెర్సరైజ్ చీరలు ఇవన్నీ తయారవుతున్నాయి. దీనికి సేలు బాగుంది. మాది వీవర్ సర్వీస్ సెంటర్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్మ్. దీంట్లో ముందుగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మేము చేస్తున్న రీసెర్చ్ హిమ్రూ అండి. హిమ్రూ అన్నది ఒకప్పుడు ఇండియా హైదరాబాద్ డివైడ్ కాకముందు నవాబులు వేసుకునే షేర్వానీలు, అంతకుముందు రాజులు వేసుకునే షేర్వానీలు కానీ కోట్లు కానీ హిమ్రూ టెక్నిక్తో తయారయ్యేది. ఇది రాను 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 ఇది హైదరాబాద్ని వదిలేసి అటు ఔరంగాబాద్ సైడ్ వెళ్ళిపోయింది. దానిని ఇప్పుడు ముందుగా దీంట్లో చెప్పుకోవాలంటే మన కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, స్టేట్ గవర్నమెంట్ కమిషనర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని హిమ్రూని మనం ఎట్లన్నా డెవలప్ చేయాలి అని ఆవిడ మొదలెట్టించారు. మేము దాన్ని ఆఫీస్లో డెవలప్ చేస్తూ యాజ్ అండ్ వెల్ లోకల్ సొసైటీస్లలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇది కూడా ఒక అంతరించిపోయిన క్రాఫ్ట్ అండి. ఆ క్రాఫ్ట్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నామండి. ఈ కుప్పడం చీరలో బాగా పేరుండుకున్న కారణం ఏంటంటే ఈ చీరాల ప్రాంతంలో మంచి వర్త్ ఉన్న కార్మికులు ఎక్కువ ఉన్నారు, చేనేత కార్మికులు. ఈ కుప్పడం చీరల్ని చీరాల నుంచి ఇతర ప్రాంతాలకు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి వారు వారి యొక్క బ్రాండ్ ఊర్లు పెట్టుకొని అమ్ముతూ ఎక్కువగా ఈ యొక్క వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ చీరాల ప్రాంతం దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల నుంచి కూడా చేనేతల్లో ఎక్కువగా ఉండి నేస్తూ ఉన్నారు. ఫస్ట్ మొదట్లో జాకార్డ్ అని రియల్ మద్రాస్ హ్యాండ్ కట్ చీప్ అని ఒక వెరైటీ ఉండేది. ఈ వెరైటీ రాను రాను, ఇది నైజీరియా ఎక్స్పోర్ట్ వెరైటీ. ఈ నైజీరియా ప్రాంతంలో ఈ యొక్క గుడ్డను తీసుకెళ్ళి 1 వారం 10 రోజులు వాళ్ళు వాడేసి కాల్ చేసేవాళ్ళు. దానివల్ల ఎక్కువ డిమాండ్ ఉండేదన్నమాట. రాను రాను వాళ్ళు కూడా ఈ యొక్క ఆ వెరైటీని పవర్లూమ్స్ తయారు చేసి చీరాల ప్రాంతం ఒక దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం చాలా దారుణంగా తయారైంది. తర్వాత కొంతమంది వృత్తిలో నైపుణ్యం కార్మికులు కొత్త రకాలని డ్రెస్ మెటీరియల్స్, ఈ కుప్పడం అని ఒక వెరైటీని కనిపెట్టి సక్సెస్ అయ్యి ఇవాళ చీరాల ప్రాంతంలో దాదాపుగా ఈ ఆంధ్ర తెలంగాణ మార్కెట్లో 60% మార్కెట్ ఒక చీరాల నుంచి తయారైన వస్త్రాలకే ఉన్నది. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేనేతలకి 24,000 రూపాయలు ఒక ప్రతి సంవత్సరం వేస్తడం వల్ల కొంతవరకు ఈ కరోనా టైంలో వేయడం వల్ల చాలామంది కూడా కొంతవరకు సరైన తిండి తింటా ఉన్నారు. ఇంకా కూడా ఈ యొక్క 24,000 కాకుండా వాళ్ళకి వృత్తి కల్పించి పని కల్పిస్తే వాళ్ళు 24,000 మీద ఆధారపడకుండా పని చేసుకుంటూ జీవనం కల్పించి మంచి జీవనాన్ని సాగిస్తానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంతమంది ఇంత వర్తున్నా కానీ ఇంకా కొంతమంది కార్మికులు బయట బేల్దారి పనులకి, ఇంకా బార్ అండ్ రెస్టారెంట్ల పనులకి, కూలి పనులకి వెళ్తూ చాలామంది కూడా ఈ పని లేక చాలా బాధపడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ వారు కూడా వారికి కూడా పని కల్పించి కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళని కూడా చేనేతలను ఆదుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మేము గద్వాలను వివింగ్ చేస్తాం. మాస్టర్ వ్యూవర్స్ నేను. మా ఒక చీరల ప్రత్యేకత కుప్పడంలో ప్రత్యేకత మాది ఒకప్పుడు ముందు చాలా 100 సంవత్సరాలు చరిత్ర ఉంది మన గద్వాలకు. ఒకప్పుడు స్టార్టింగ్ ఓన్లీ
గద్వాల్ కాటన్ జాకెట్స్ మాత్రమే నేసేవాళ్ళు మనది. ఇప్పుడు మాత్రం అన్ని రకాల శారీస్ కానీ మన మామూలుగా వీవింగ్లా అన్ని పట్టు కానీ అన్నీ నేయడం జరుగుతుంది. ఇప్పుడు గద్వాల్ కుప్పడం అంటే ఇద్దరు పక్కల పక్కన కూర్చొని నేయడం వల్ల అది కుప్పడం అనే పేరు వచ్చింది. దానికి బార్డర్లో మాత్రం వన్ అక్కడ ఇక్కడ సైడు రెండు సైడు బార్డర్ పట్టు వస్తుంది కాబట్టి ఇద్దరు కుప్పడం నేయడం వల్ల అది కుప్పడం అని వచ్చేసింది. అట్లా దాని బ్లౌజులు ప్రత్యేకత ఇప్పుడు అన్ని రకాలుగా పట్టులో కానీ అన్నిలో కానీ తయారవుతున్నాయి పట్టు చీరలు. గద్వాలు ముందు కాటన్గా తయారయ్యేది, ఇప్పుడు కూడా గద్వాల్ కాటన్ ఉంది ప్రత్యేకత. దాంట్లో సీకో అని వస్తుంది, సీకో బూటా, సీకో చెక్స్ అండ్ పట్టు పట్టులో చెక్స్ పట్టు బూటా కుప్పడం పట్టు కూడా వస్తుంది. అది ఒక చీర ఒక మగ్గం పైన ముగ్గురు నలుగురు ఆధారపడి ఉంటారు కాబట్టి ఒక చీర నేయడానికి 15 డేస్ పడుతుంది కంపల్సరీ. పట్టు చీరలు అయితే ఇంకా ముగ్గురు నలుగురు దాని మీద ఒక్కొక్క మగ్గం పైన నలుగురు ఆధారపడి ఉంటారు. పట్టులో ఇప్పుడు రాయితీ ఇస్తున్నారు కానీ అందరికీ కొంత కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్లో అది అందడం లేదు. సిల్క్ రేట్ ఈ మధ్యన బాగా పెరగడం వల్ల చాలా ప్రాబ్లం. ఒకప్పుడు కనీసం 1000 రూపీస్ 800 ఉన్నది, ఈరోజు 4000 చిల్లర అయిపోయింది. కాబట్టి ఇంక ప్రభుత్వం ఇప్పుడు కూడా కొద్దిగా సబ్సిడీ ఇస్తుంది కానీ ఇంకా కొద్దిగా పెంచి మాస్టర్ వ్యూవర్స్ కానీ వ్యూవర్స్కి ఇంకా కొద్దిగా మనకు రాయితీ అందేటట్లయితే ఇంకొద్ది బెనిఫిషియల్గా అయిపోతుంది. అట్లా పోచంపల్లి చేనేత సహకార సంఘము, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను యాక్చువల్గా ఫస్ట్ వీవరు, తర్వాత ఇప్పుడు సొసైటీ ఎంప్లాయీ కూడా. మా పూర్వీకులు తాతలు తండ్రుల కాలంలో తేలియా రుమాలు నేసేవారము. తేలియా రుమాల నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా పూర్వీకులు కాశీకి పోయి పట్టు పని నేర్చుకొని వచ్చినారు. పట్టు పని నేర్చుకొని వచ్చి పట్టు పని వాళ్ళు నేర్చుకుంటూ మాకు నేర్పిస్తూ మొత్తం మన మార్కెట్ విస్తరింపజేసినారు. ఇది ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నది, గతంలో కొంచెం బాగా లేకుండే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. తర్వాత కొద్ది రోజులు ఒక 6 సంవత్సరాల నుంచి ఇక్కతని నామకరణం చేసి మళ్ళీ దీన్ని పుంజుకునేటట్టుగా చేసినారు. మా వాళ్ళంతా అందరు కలిసి ఊరు పెద్దలు కానీ మరియు వ్యాపారస్తులు కానీ చాలా పుంజుకునేటట్టు చేసి ఇప్పుడు కొంచెం వ్యాపారం మంచిగా పుంజుకునే టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కరోనా వల్ల కూడా సేల్స్ ఇప్పుడు పడిపోయిందండి. మళ్ళీ కూడా సేల్స్ రావాలి, ఇక చూస్తున్నాం. ఇక ఈ కరోనా పూర్తిగా అయిపోతే కానీ మళ్ళీ మా సేల్స్ పుంజుకుంటుంది. పట్టు చీరలు వచ్చేసి ఫస్ట్లో సెమీకతాన్ అని ఉండేది. సెమీకతాను అంటే 3 పోగుల దారము మరియు 2 పోగుల దారము కలిపి దాన్ని ఒక గ్రాఫ్లో డిజైన్లు వేసుకొని ఆ గ్రాఫ్కు అనుగుణంగా రంగులు తయారు చేసుకొని గ్రాఫ్లు ఎలా ఉందో అలా చీరలు తయారు చేసి అన్ని రకాలుగా రకరకాల చీరలు తయారు చేసి మంచిగా సేల్స్ అయినాయి. బాగా సేల్స్ బాగా అయిన తర్వాత గత 6 సంవత్సరాల సంది దీన్ని ఇక్కతను నామకరణం చేసి దీనికి 6 పోగుల విప్టు మరియు 3 పోగుల వార్పు పెట్టి ఇప్పుడు కొంచెం మంచి కలర్ కాంబినేషన్లు వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ల మార్పిడి చేసి ఇప్పుడు కొత్త యువతరానికి ఇప్పుడున్న ఫ్యాషన్కు తగ్గట్టుగా తయారు చేసుకుంటూ తర్వాత మన టెక్నాలజీ వీవర్ సర్వీస్ సెంటర్ కానీ నిఫ్ట్ది కానీ ఇదంతా సహకారం తీసుకుంటూ మంచి మంచి డిజైన్లు తయారు చేసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందే విధంగా చేస్తున్నాం. పోచంపల్లి చేనేత సహకార సంఘంలో సుమారు 900 పైచీలకు మెంబర్స్ ఉన్నారు. వారికి 900 పైచీలకు మెంబర్స్లో సుమారుగా ఇప్పుడు ఒక 400 మంది వరకు మేము ఈ ఆరను తీసుకొచ్చి సప్లై చేస్తున్నాము. ఈ ఆరను మరియు కలర్స్ ఇచ్చి డిజైన్లు కూడా ఇచ్చి వాళ్ళకు అందించి డిజైన్లు చెప్పి కలర్లు చెప్పి నేపించి అది మార్కెట్కు తీసుకొచ్చి మేము సేల్స్ చేస్తున్నాము. వాళ్ళకు గవర్నమెంట్ వచ్చేసి 40% సబ్సిడీ అందిస్తున్నది వీవర్స్కు, అది కూడా మేము ఆ వీవర్స్కు అందిస్తున్నాం. అయితే ఈ నారాయణపేటలో ఉన్న ప్రత్యేకత ఏమంటే గత పూర్వంకెళ్ళి నారాయణపేట చీరలు చాలామంది ఇష్టపడేవారు, మంచి మంచి వాళ్ళు కూడా కొట్టేవారు. ఇది ఎందుకంటే కాటన్ బై కాటన్ ఉంటుంది, కట్టుకోవడానికి హాయిగా ఉంటుంది, వన్నిక వస్తుంది. ఇది ఎండాకాలంలో అయితే సమ్మర్ యూజ్లో అయితే చాలా యూజ్ చేస్తారు. ఎందుకంటే దీనికి దీంట్లో సింథటిక్ కానీ పాలిస్టర్ కానీ ఎలాంటివి మిక్సింగ్ ఉండదు, ప్యూర్ కాటన్ బై కాటన్ మాత్రమే వాడతాండి మేము. నేర్పిస్తాం, ఒకప్పుడు మంచిగా నైపుణ్యత ఉన్నది, ఒకప్పుడు బాగానే వాడేవారు. ఈ ఏమంటే పవర్ లూమ్స్ వచ్చి దీని నుంచి చాలా ఎఫెక్ట్ పడుతుంది. అట్లా ఇప్పుడు నారాయణపేటలోనే చాలా చాలా మంచి రకాలు కొత్త కొత్త రకాలు ఫ్యాన్సీ ఐటమ్ కూడా వెళ్ళింది, అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను.
మేము నారాయణపేట కాటన్ శారీస్ వీవింగ్ చేస్తాము. సో మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి నారాయణపేట కాటన్ శారీస్ ప్రిపేర్ చేస్తారు. నారాయణపేట కాటన్ శారీస్ వచ్చేసి చాలా యాన్షియంట్ టైం, అంటే పురాతన కాలం నుంచి వస్తున్న ఇందిరాగాంధీ వాళ్ళున్న పీరియడ్ నుంచి ఈ శారీస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఈ శారీస్కి ప్రిఫర్ చేస్తారు కూడా. బట్ మధ్యలో వచ్చేసి అంటే పవర్ లూమ్ శారీస్ అక్కడ అవన్నీ రావడం వల్ల కొద్దిగా వీటికి డిమాండ్ తక్కువైంది. బట్ మళ్ళీ ఇప్పుడు ఓకే పర్లేదు. అండ్ మళ్ళీ లాక్డౌన్ అలా కొన్ని కొన్ని అబ్స్టాకిల్స్ వచ్చాయన్నమాట. సో వీటికి స్పెషాలిటీ ఏంటి అంటే నారాయణపేట కాటన్ శారీ, నారాయణపేటలో ఎక్కువ సిల్క్ అండ్ కాటన్ రెండూ ఉంటాయి. బట్ ఎక్కువగా అంటే ప్రిఫర్ చేసేది కాటన్ శారీస్ అన్నమాట. ఇది కలంకారీ పరిశ్రమ, పూర్వం నుంచి ఉందండి. 1858 కాడి నుంచి ఉండి నేను పుట్టకముందు నుంచి ఈ కలంకారీ పరిశ్రమ ఉంది. నేను పుట్టిన తర్వాత ఈ కలంకారీ పరిశ్రమని నేను ఎంతో నాకు ఆదరించింది, అన్నం పెట్టింది. ఎంతోమంది ఇక్కడ పనిచేస్తున్నారు. నేను కూడా దీన్ని కలంకారీ పరిశ్రమని ఇంకా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో నాకు స్టాల్స్ ఇస్తున్నారు. వాటిని నేను తయారు చేసే ఉత్పత్తులను వాళ్ళ ప్రజలందరికీ నేను మంచి తక్కువ రేట్లో సేల్ చేసుకోవడానికి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నాను. కలంకారీ ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో సహజ సిద్ధమైన రంగులండి, కలర్స్ పోవటం ఉండదు, షింక్ అవటం ఉండదు. ఇది కరక్కాయి, జాజియాకు, దానిమ్మ రసం, కొన్ని చెట్లతో వచ్చే బెరడలతో తయారు చేస్తారు ఇది రంగులు. ఈ రంగులు సహజ సిద్ధమైన ప్రకృతి ఇచ్చిన రంగులు. ఈ కలర్స్ పోదు, షింక్ అవ్వదు, గ్యారంటీ ప్రింట్స్ ఉంటాయండి. ప్రకృతి ఇచ్చిన వరం మనకు ఈ కలర్స్ కలంకారీకి. ఎంతోమంది దీన్ని ఇష్టపడతారు, ఆదరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. పెడన కలంకారీలో చిన్నపిల్లలు పుట్టిన కాడి నుంచి జుబ్బాలు, గౌన్లు, తర్వాత కలంకారీ షర్ట్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, శారీస్, లుంగీలు, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, నైటీసు, దుప్పటాసు, అనేక రకాల బ్యాగ్స్ ఎంతో ప్రజలు ఇష్టపడేటట్టు మన కలంకారీ వస్త్రాల్లో మేము తయారు చేస్తున్నాం. దానికి ఎంతో మాకు సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి అమ్మకాలు జరుగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా ఊర్లో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మన కలంకారీ పరిశ్రమలో 136 కుటుంబాలు ఉన్నారండి. వారు 150 కుటుంబాలు కూడా మామూలు కలంకారీ అద్దకాలు చేసుకుంటూ జీవనోపాధి మన పెడంలో సాగిసుకుంటున్నారు. ఈ మనకు ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్ స్టాల్స్తో పర్మిషన్ ఇచ్చి DCH వాళ్ళు మనకు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మనకు ఫ్రీగా స్టాల్స్ ఇస్తారు, TADL అవకాశం కల్పిస్తున్నారు. ఇంకా ఇతర దేశాలు కూడా ఇలాంటి మనకు పార్టిసిపేషన్ చేయడానికి స్టాల్స్ ఇప్పించడానికి మన పంపిస్తే బాగుంటుందేమో అని, మాకు ఇంకా అనేక రకాల ఆర్డర్స్ వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానండి. చేతి వృత్తులను ప్రోత్సహించండి, చేనేతకు చేయూత ఇవ్వండి. ఈ పొందూరు కద్దరు అనేది AFKA గవర్నమెంట్ ఖాదీ బోర్డులో వాలు చేప అనే ఒక వాలు చేప దంతంతో ఆ పత్తిని క్లీన్ చేసి అది ఒడికి దారాన్ని తయారు చేస్తారు. ఆ ఒడికే దారంతో డైరెక్ట్గా తయారు చేసే ఐటమే పొందూరు కద్దరు. ఇది ఐటము AFKA గవర్నమెంట్ ఖాదీ బోర్డు సంస్థలో ఒరిజినల్ ఐటెం దొరుకుతుంది. ఇది మా పొందూరు ప్రత్యేకత. ఇది ప్రముఖ పారిశ్రమలు కానీ, పొలిటీషియన్స్ కానీ, సినీ యాక్టర్స్ కానీ సంఘానికి ఆర్డర్లు ఇస్తుండు, సంఘాలకు ఆర్డర్లు పెంచుతుండు, ఆ ఐటెంని ధరిస్తుండు. ఈ ఐటెంని పొందూరు కద్దరు అనేది ప్రత్యేకత. మా సంఘానికి ఉన్న పేరు అంత ఫేమస్, పొందూరు AFKA సంఘం గవర్నమెంట్ ఖాదీ బోర్డు. ఈ మా AFKA పొందూరు సంఘంలో పంచులు ఫేమస్, అలాగే సెట్టింగు, దౌతులు, కండువాలు, హ్యాండ్ కర్చీఫ్స్, దుప్పట్లు అనేది మా ప్రత్యేకత. ఈ ఐటెం అనేది చాలామంది డూప్లికేట్ అమ్ముతారు బయట బయట షాపుల్లో. కానీ ఒక పొందూరులో మటుగా AFKA గవర్నమెంట్ ఖాదీ బోర్డులో ఉండే వరకే స్వస్థమైన నూలు, స్వస్థమైన బట్ట, స్వస్థంగా చేతితో వడికి తయారు చేసి ఉత్పత్తి కలిగి ఈ ఐటెంని ఒక పొందూరు ఖాదీ సంస్థలో తప్ప ఇంకెక్కడ బయట అనేది దొరకదు. ఇప్పుడు ఒక చీర తయారు చేయాలంటే ఇద్దరు మనుషులు డ్రాఫ్టింగ్, డెంటింగ్ చేయాలి, బూటాస్తో సహా వీవింగ్ చేయవలసి వస్తే. హ్యాండ్లూమ్ అంటే చేతితోటే, ఇందులో ఏమి మిక్స్డ్ ఉండదు, ఓన్లీ మన చేతితోటే చేస్తాము. దానివల్ల బూటాసు పళ్ళు తీయాలి, అది కొంచెం కష్టమైన పళ్ళే. ఆ వీవింగ్ చే హ్యాండ్లూమ్ చీర కట్టుకున్నంత అట్రాక్షన్ కళ అనేది ఇంకా వేరే చీరల మీద ఉండదు.